హత్యాకాండ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. సిఐడి విచారణలో నిజాలు బయటకు రావడం లేదని ఆరోపిస్తున్నాయి. డాక్టర్ అనితారాణిని కలిసిన ప్రజా సంఘాల నాయకులు ఈ పోరాటంలో తమ పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. విద్యురాలు అనితా రాణికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ప్రజా సంఘాలను కూడా ఆమె పరామర్శిస్తున్నాయి. ఏదైతే చిత్తూరు సమీపంలో ఉన్న మురకంబట్లో ప్రస్తుతం అనితారాణి ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సత్యవేడు ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ ప్రస్తుతం ఆమెతో పాటు ఉన్నారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడి విచారణ జరిపిన నేపథ్యంలో అనితారాణి మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆమెతో మాట్లాడేందుకు ప్రస్తుతం రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఒకటే సిఐడి విచారణ అవసరం లేదు, సిబిఐ విచారణ కావాలంటున్నారు అనితారాణి, దీన్ని ఎలా చూస్తారు? సుధాకర్, డాక్టర్ సుధాకర్ గారికి ఏం జరిగిందో యావత్తు మొత్తము ప్రపంచమంతా చూశారు. అంటే ఈరోజు అనితారాణి గారు ఒక నిజాయితీనా ఎవరైతే డాక్టర్స్గా ఉంటారో వాళ్ళు, ఆయన ఏమడిగారు సుధాకర్ గారు, మాస్క్ అడిగారు, ఆయన్ని సస్పెండ్ చేశారు, రోడ్డు మీద వీడిశారు, నానా హింస పెట్టారు. అదే మాదిరిగా ఈ అనితారాణి గారు ఏమడిగారు, ఇక్కడ అక్కడ జరిగే హరాస్మెంట్ ఏవైతే ఉన్నాయో అన్లీగల్గా ఏదంటే అవి చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించారు. ఆమె గవర్నమెంట్కి ఎదురు ఇస్తే ఎలా ఉంటుంది, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే అది రిజర్వ్డ్ కాన్సెన్సీ ఏది, గంగాధర నెల్లూరు అక్కడ ఈవిడ నాకు కూడా చాలా కాలం నుంచి తెలుసు, చాలా సిన్సియర్గా ఉండే ఒక డాక్టరు. తన డ్యూటీ ఏమో తన ఏమో ఎవరిని కూడా నిజాయితీగా ఉండే ఒక టైపు. అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గుండాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆమె మీద ఏమయ్యా, ఈ దేశంలో ఒక డాక్టర్ని బాత్రూంలో పోయి ఫోటోలు తీస్తారా, ఏమంతా కండ కావరమా ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్కి, ఈ గుండాలకి ఏమనుకుంటున్నారు, ఏమి దళితులు అంటే ఏమి లెక్కలేదా? చూసారా, అమెరికా లాంటి ట్రంప్ గారు పోయి బంకర్లో దాంకున్నారు, ఒక ఉద్యమం వస్తే అలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆమెకి సో ఈమెకి డాక్టర్ గారికి న్యాయం చేయలేదనుకోండి, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దీనిపైన ఉద్యమం మేము స్టార్ట్ చేస్తాం. ప్రజా సంఘాలు కూడా సిఐడి విచారణ కాదు, ఖచ్చితంగా అనితారాణి కేసును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో పాటు పలు ప్రజా సంఘాలన్నీ కూడా నేరుగా అనితారాణి ఇంటి వద్దకు వచ్చి ఆమెకు పూర్తి మద్దతు కూడా ప్రకటించిన నేపథ్యంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్ టీవీ 5 చిత్తూరు. అటు డాక్టర్ అనితారాణి కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసిన తర్వాతనే స్వాధీనం చేసుకున్నామని సిఐడి అధికారిని రత్న చెప్పారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. డాక్టర్ అనితారాణి ఇంటికి వెళ్తే డోర్ తీయలేదని, అందుకే ఫోన్లో సంప్రదించామని అన్నారు. విచారణకు సహకరించనని, రాష్ట విచారణ సంస్థలు తనకు న్యాయం చేయలేవని డాక్టర్ అనితారాణి చెప్పినట్టు రత్న స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్తరఫ్ చేసి ఆసుపత్రి సిబ్బందిని తొలగిస్తేనే విచారణకు సహకరిస్తానని అన్నట్టు రత్న తెలిపారు. కేసు ఫైల్ లోకల్ పోలీసు నుండి మెమో ద్వారా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కేసు ఫైల్లో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ కేసు కంప్లైంట్ అయిన డాక్టర్ అనితా రాణి గారికి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 160 సిఆర్ కేసు ఒక నోటీస్ని సంబంధించి తయారు చేసి ఆమెని పర్మిషన్, అంటే ఆమెని విచారించడానికి ఆమె స్టేట్మెంట్ తీసుకోవడానికి ఆమె పర్మిషన్ కోసం ఆవిడ ఫోన్ చేయడం జరిగింది. అదే రోజు 9th ఐఓ గారు ఫోన్ చేశారు. సో దానిపైన ఈ సిఐడి ఇన్వెస్టిగేషన్ నాకు అవసరం లేదండి, రాష్ట్ర వ్యవస్థలకు నేను ఎవరుపడా ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఏమి కానీ ఇవ్వను, నేను సహకరించను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అప్పటికి మేము అంశం కాల్ తక్కువ కాల్ పడిపోయినట్టు అయింది. సో అదే నెక్స్ట్ డే మేము వస్తామని చెప్పి అడగడం కోసమే ఆమె మాట్లాడాము. ఈవెన్ సమయంలో కూడా నెక్స్ట్ డే అని చెప్పి రాసాము, అంటే 10th మార్నింగ్ 9:00 మేము అనుకుంటే హాస్పిటల్కి ఆవిడ రాలేదని చెప్పి తెలిసింది. నేను సుమారు 10 టైంలో ఆవిడ నివాసం ఉంటున్నటువంటి మొత్తం బట్టి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆవిడ ఒక ఇంట్లో రెంట్ ఉంటున్నారని చెప్పి తెలిసింది. పైన పోర్షన్లో ఆవిడ ఉన్నారు, కింద పోర్షన్ ఓనర్స్ ఉంటున్నారు. సో మీరు పై పోర్షన్ వెళ్ళి కాలేజీ వెళ్ళడం కూడా ప్రెస్ చేసేటువంటి రెస్పాన్స్ రాలేదు. తదుపరి మేము ఆమెకి
ఫోన్లో అక్కడే మాట్లాడటం జరిగింది. ఫోన్లో ఆమె చెప్తున్నటువంటి విషయాన్ని మేము కొత్తగా సీఐడిలో ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ ఆడియో వీడియో రికార్డ్ చేసేటువంటి ఈ నిర్దేశం ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. ఆమెతో మాట్లాడినప్పుడు సేమ్ అవే విషయాలు ఆమె వెల్లడించారు. ఏంటంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ నాకు అవసరం లేదు, ఎటువంటి నమ్మకం నాకు లేదు, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు, నేను సీబీఐ ఎంక్వైరీ అయితేనే సహకరిస్తాను, వాళ్ళకు మాత్రం స్టేట్మెంట్ ఇస్తాను. తర్వాత డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని బర్తరఫ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హాస్పిటల్లో పెనుగోడు పిఎస్సిలో ఉన్నటువంటి సిబ్బంది కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్మిస్ చేస్తే మాత్రం నేను సహకరిస్తానని చెప్పి మాట్లాడాను.